ఎన్నికల వేళ ఈవీఎంల రగడం మళ్లీ మొదలైంది. ఈవీఎంలు చోర్ మిషన్లు అంటూ బీజేపీ వ్యతిరేక కూటమి ఆరోపిస్తుంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను రిగ్గింగ్ చేశారంటూ లండన్ కు చెందిన ఒక హ్యాకర్ సంచలన చేశారు. దీనిపై ఇప్పుడు రాజకీయ దుమారం మొదలైంది. కాంగ్రెస్ కూటమి ఆడుతున్న అతిపెద్ద అబద్దమంటూ బీజేపీ విమర్శిస్తుంటే ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హ్యాకింగ్, ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అనుమానాలు ఇప్పటివీ కావు. ఎన్నికల సీజన్లో ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతూనే ఉంటాయి. 2 రోజుల క్రితం కోల్కతాలో జరిగిన బీజేపీ వ్యతిరేక కూటమి సమావేశంలోనూ వివిధ పార్టీల నేతలు ఈవీఎంలపై మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను చోర్ మిషన్లుగా తీర్మానించారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారాయని ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఘాటుగానే స్పందించారు. ఓవైపు దేశంలోని మెజార్టీ పార్టీలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటే వీటిని చాలా ఈజీగా ట్యాంపరింగ్ అంటూ లండన్లో ఉంటున్న భారతీయ సైబర్ ఎక్స్పర్ట్ సంచలన ప్రకటన చేశారు. లండన్ నుంచి స్కైప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సైబర్ ఎక్స్పర్ట్ సయ్యద్ సుజా ఈవీఎంలపై డెమో ఇచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగినట్లు అతడు ఆరోపించాడు. ఈవీఎం అక్రమాలను బయటపెట్టినందుకు తమ టీమును బెదిరించారని, అందుకే తాను దేశం విడిచి పారిపోయినట్లు సయ్యద్ సుజా తెలిపాడు. మరోవైపు లండన్లో జరిగిన ఈవీఎంల ట్యాంపరింగ్ డెమో కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబ్బల్ హాజరవడం దుమారం రేపుతోంది. ఎన్నికల సమయంలో ఈవీఎంల పేరుతో కాంగ్రెస్ కొత్త నాటకం ఆడుతోందని బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంలపై అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్న తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈసీ ఫైర్ అయ్యింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ట్యాంపరింగ్కు ఏమాత్రం అవకాశం లేని స్థాయిలో ఈవీఎంలను తయారు చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చెబుతున్న సైబర్ ఎక్స్పర్ట్స్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈసీ.